ఇంట్లోనే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం ఇందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్లాట్ఫామ్ ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో సి కళ్యాణ్ తో పాటు నిరీక్షణ సినిమా టీం సభ్యులు పాల్గొన్నారు కేవలం తొంభై తొమ్మిది రూపాయలతో కుటుంబం మొత్తం సినిమా చూసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఎనభై శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్న సందర్భంలో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్లాట్ఫామ్ తో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని గౌతమ్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమం ద్వారా ఏ ఒక్కడికి కూడా ఇబ్బంది జరగదు ఏ ఒక్కరికి కూడా మేము పోటీ కాదు ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటి దాన్ని ఒక థియేటర్గా భావించమని కూడా కోరుతూ ఉన్నాం ఏపీఎస్ఎఫ్ఎల్ సైతం తొంభై తొమ్మిది రూపాయలతోనే ఈ సినిమాని మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇరవై నాలుగు గంటల పాటు దీనిలో ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల అనంతరం ఇది ఆటోమేటిక్గా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది దీంట్లో ఏ రకమైనటువంటి పైరసీకి ఆస్కారం లేనటువంటి పద్ధతిలో మా టెక్నికల్ టీం అంతా కూడా దీనిలో వర్కౌట్ చేయటం అనేటువంటి జరిగింది ఈ ప్రయోగం సినీ ఇండస్ట్రీకి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఉంటుందే తప్ప ఏ ఒక్కరికి కాంపిటీషన్ కాదు అనేటువంటి కూడా చెప్తున్నాం వినోదాన్ని సైతం ప్రజల ముంగిడికి తీసుకువెళ్ళటానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి దాన్ని మేము తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఫైబర్ నెట్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి తరుణంలో యాభై ఐదు వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ని రన్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో దాదాపు ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల కిలోమీటర్ల మేర ఇప్పటికే ఫైబర్ నెట్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ట్రైబల్ ఏరియా గిరిజన ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో రంపచోడవరం కానీ లేదా పాడేరు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆయా గ్రామాలకు కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేశాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చేరుగా ఉంటుంది ఒక ఆలోచన సో వారు థియేటర్ల వరకు వచ్చి సినిమా చూసేటువంటి దానికి కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమందికి అవకాశం ఉండదు ఒకసారి ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత సినిమా చూద్దాంలే అనుకుంటే ఆ సినిమా ఆడుతుందో లేదో తెలియదు చిన్న మూవీస్కి లేదా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మూవీస్కి బేస్ లేదా కొత్త ప్రొడ్యూసర్స్ కానీ కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త స్టార్ కాస్ట్కి కానీ వీరందరికీ ఇదొక అవకాశం ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటిది ఇదొక ప్లాట్ఫామ్గా వారికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చాం